ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ పూరీ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నామండి. జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ కొంచెము ఆవాలు, ఒక చిటికెడు ఆవాలు అన్నట్టు. జీరా మాత్రం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఒకసారి చిన్నగా అలా ఫ్రై చేసేసుకుందాం, చిటపట అనేంత వరకు వెయిట్ చేసి. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా ఆనియన్స్ పొడవు పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఒకేసారి. అండ్ ఫ్రెండ్స్, ఆనియన్స్ మరీ ఎక్కువ రోస్ట్ అవ్వకూడదండి, ఐ మీన్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. మనకు కొంచెం కచ్చాపచ్చాగానే ఉండాలి, అంటే 60% 70% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న ఒక 10 to 15 సెకండ్స్కి టొమాటోలు యాడ్ చేసేసుకోవాలి. టొమాటోలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి టొమాటోగా ఉంటేనే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. కొంచెం సన్నగా కానీ కట్ చేసుకుంటే కర్రీలో మిక్స్ అయిపోతాయి, కానీ ఇట్లా కానీ కట్ చేసుకుంటే మీడియం సైజులో బాగుంటుంది కర్రీ అనేది. అండ్ ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ సాల్ట్ నేను ఉల్లగడ్డల్లో యాడ్ చేస్తున్నాను, ఉడికించుకునేటప్పుడే, కుక్ చేసుకునేటప్పుడే మనం ఉల్లగడ్డల్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు తెలుసు కదా పూరీ కర్రీ అనేది కొంచెం ఎల్లోయిష్గానే ఉంటుంది, కాబట్టి పసుపు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, మళ్ళీ పసుపు వాసన వచ్చేస్తుంది కర్రీ. కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి స్పైసీనెస్కి కారం ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా నేను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నానండి, మగ్గించుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇది మగ్గేలోపు మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఉల్లగడ్డలు ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా స్మాష్ చేసుకోవద్దు, ఒక 70% అలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసేసుకోవాలి, చూసారు కదా. అండ్ ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. 1.5 గ్లాస్ వాటర్ దాకా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి ఉప్పు కానీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉల్లగడ్డలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసి ఉడికించుకుంటాము, అలాగే ఇందాక ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మనం ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు అది మరిగేలోపు మనం శనగపిండి కలిపి పెట్టేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని. 1 స్పూన్ శనగపిండి తీసుకున్నానండి నేను, ఇక్కడ 1 స్పూన్ అయితే సరిపోతుంది. అండ్ వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకొని పల్చగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఉండలు లేకుండా ఎంత పల్చగా నేను మిక్స్ చేసుకున్నానో, ఇదేనండి మెయిన్. మనం చిక్కగా కానీ మిక్స్ చేసుకుంటే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది, ఇట్లా పల్చగా యాడ్ చేసే మిక్స్ చేసుకుంటే మనం యాడ్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా స్పూన్తో ఆర్ గరిటెతో తిప్పుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఈవెన్గా మిక్స్ అయిపోతుందండి, మనకి ఉండలు కానీ ఎక్కడా ఉండదు, చాలా ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు చివరిగా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. చూడండి ఎమ్మీ టేస్టీ టేస్టీ పూరీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనకి. ఇది పూరీలోకి కాదండి, నాన్స్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మనకి హోటల్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది. చూసారు కదా మేమైతే పూరీలోకి చేసేసుకున్నాం ఫ్రెండ్స్ పూరీ కర్రీ, చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. హెల్తీగా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకుంటే మనకి హెల్త్కి హెల్త్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే
ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి కానీ మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి కానీ వీళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ సింబల్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.